ఫ్రెండ్స్, మొత్తానికి ఎదిగిన మా వాళ్ళు మా అడవిలోకి వచ్చినాక కొత్తగా బాగా సంతోషంగా పచ్చని మాడి చెట్ల కాడికి వచ్చినారు పిల్లలు. పీకకూడదుమ్మా, పండు మాత్రమే తీసుకోవాలా మనం. పంప పండు పండు కింద పడింటుంది, పండు తీసుకోమని చెప్పి మనకు పర్మిషన్ ఇచ్చినారు. చూద్దాంపా చెట్లలో ఏదైనా బాగంటే కనుక. చంద్రిక ఆటల లోపలికి వారి పండ కింద పడింటి కనుక తీసుకుందాం. ఈ పచ్చని మాడి చెట్లు, ఈ పచ్చని వాతావరణం, మా పిల్లలు చాలా ఆనందంగా ఇట్లా రావడం మాకు అద్భుతంగా అనిపించింది. చిలుకలు కొట్టిన పనులు ఉంటాయి రోవి. కింద పడేసుడు చిలుకలు తినేసుడులే, అదో పండు చిలుకలు తినే ఫ్రెండ్స్ మొత్తానికి ఎదినగా చిలుకల పనులే. పనులు ఎన్ని రాలి పని వేసుడు. మీకు మాడి పనులు అంటే చాలా ఇష్టం అనుకుంటాను, కానీ మా ఏరియాలో తినక ఉండుమా, అవి బాగుండవు కొన్ని. మేమైతే మాగిన పండ్ల కోసం చూస్తున్నాము, కానీ మాగిన పండ్లు అబ్బో, ఇది ఒకటి పచ్చి కాయ కింద రాలిపడింది. సరే కానీ తీసుకుందాము. ఇదైతే పండే ఫ్రెండ్స్, ఇదైతే మొత్తానికి ఇది ఇంకా చిలుకలు కొట్టినాయి అనుకుంటాను. మొత్తానికి బాగా పగలగొట్టి పెట్టినాయి. చిలుక కొట్టినాయి పండు తింటే చాలా అద్భుతం అంటారు. పట్టుకోమ్మా, ఎందుకు వద్దా, హే పీకకూడదు, అట్లా అట్ట పీకకూడదు, నేను అట్ట పీకకూడదు, అట్ట పీకకూడదు తీసే. మా పిల్లలకు చాలా ఆనందం అనిపిస్తుంది. అది కసిగా అది గాలి పడిపోయింది, గాలి పడిపోయింది, అది వద్దు, చచ్చిపోయింది. మంచి పండు చేయాలంటే అదే మరి, మా పండు దొరికేంత వరకు మీరు వెయిటింగ్ చేయాలా? నన్నా ఇవి కాదురా, ఇక్కడ చూడు పైన చూడు, పెద్ద పనులు ఉన్నాయి తెలుసా? అదో ఫ్రెండ్స్ మొత్తానికి ఎదినక ఊరుకు పెద్ద పెద్ద పనులు ఉన్నాయి ఇడ, కానీ ఎట్లున్నాయేమో నాకు తెలీదు. రాలిపోయిండాయి, అద్దో ఈ పండు, ఆ పండుది, ఆ పండుది, ఆ పండుది చూద్దాం. బాగుంది, పోయమ్మా పోయమ్మా, ఏమంటే రాలిపోయినాయి, అది తీసుకో. మా పిల్లలు ఏమో ఆనందంగా బాగా ఎత్తుకుంటున్నారు, కానీ తీసుకో. మా పిల్లలు ఏమో బాగా ఆనందంగా ఎత్తుకుంటున్నారు, కానీ ఓయబ్బో ఓయబ్బో ఓయబ్బో, ఎన్ని కింద ఉన్నాయి ఈ గాలి వానకు వచ్చేసి. అద్భుతంగా ఉన్నాయి, బాగా బాగున్నాయమ్మా. లే పోదామంట, చాలా సరే. ఇదేగా మా పిల్లలు పనులు రాలిపడింటే పనులు తీసుకున్నారు. పారి ఇంక పంపారి సరే, సరే మూడు పనులు తీసుకున్నారు. బరువు ఉందమ్మా, పండు పండు బరువు ఉందంట మా చంద్రికకు. మన నేను పట్టుకుని చేయి కావద్దురా, నాకు ఒక చేయి కదా ఉండేది. ఇంకా చంద్రిక పట్టుకుంటుంది బా పని. మొత్తానికి కాయలుగా ఉన్నాయి ఫ్రెండ్స్, మొత్తానికి ఇంకా ఈ అంటే రైతులు చాలా నష్టపో రకం అంటే ఇట్లా తింటారనమాట. గాలి వాన నిన్న జరిగిన ఆ పరిణామం బట్టి కొంచెం ఇట్లా తారుమారు అయిపోయింది పాపం. కవరు ఇది రారానా, కర్ర కవరు ఎవరు ఏడు సంచా తెలుదుమ్మా నాకు. పారి మాగిన పోయి మాగిన పని మాత్రం ఒకటి కూడా లేదే నాకు, అదే నా అనుకుంటున్నది. అది బాగుండదు నానా, అది బాగుండదు, చిన్నది కసికాయ. అది బాగుండదు, ఇద్దరు ఇది బాగుంటుంది చూడు. ఏ రంగులు, ఏ ఉండు ఇంటి వచ్చినావు, ఇది తీసుకో, అది తీసుకో, అది తీసుకో.
ఓకేనా? మా వాళ్ళకు పండ్లు కూడా ఎక్కువైనా ఇప్పుడు బాగా పదా. ఇదే ఈడ పండు ఉంది, ఇంకా ఈడ కింద పడింది. అది మా పిల్లలకి అయితే మొత్తానికి అయితే పండ్లలో బాగా దొరికినాయి. పండ్లు అంటే పండ్లు ఏం కాదు, కాయలే. నిన్న గాలివానకు బాగా రాలిపోయినాయి కాబట్టి ఈ షేలు చెట్లు పక్కన మేము బాయ్ తినదేశాను. మొత్తానికి తినక మేమైతే తినక ఇప్పుడు బాగా ఏరుకొచ్చుకున్నాము. ఎన్నో ఏళ్ళ వంటి కష్టం ఇక్కడ దేవుడు. ఈరోజే పండగ, ఈ పండగ కోసం మేము వేరే విధంగా వచ్చంటే దావలు వచ్చండి ఇట్లా వచ్చవచ్చండి అడిగినాము. తీసుకుపోర్రా మీకంటే అడ్డమే ఉందని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. మా పిల్లలు చూడు ఎంచుకుంటున్నారంట. ఏమో చెట్టుకు నీళ్ళు పోసినట్టుంది వీళ్ళకు. ఎన్ని తాలిపోయినా తినదేశాను. మొత్తానికి తినక మేమైతే ఇప్పుడు బాగా ఏరుకొచ్చుకున్నాము. ఎన్నో ఏళ్ళ వంటి కష్టం ఇక్కడ దేవుడు. ఈరోజే పండగ, ఈ పండగ కోసం మేము వేరే విధంగా వచ్చంటే దావలు వచ్చండి ఇట్లా వచ్చవచ్చండి అడిగినాము. తీసుకుపోర్రా మీకంటే అడ్డమే ఉందని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. మా పిల్లలు చూడు ఎంచుకుంటున్నారంట. ఏమో చెట్టుకు నీళ్ళు పోసినట్టుంది వీళ్ళకు. ఎన్ని తాలిపోయినా తినదేశాను. మొత్తానికి తినక మేమైతే ఇప్పుడు బాగా ఏరుకొచ్చుకున్నాము. ఎన్నో ఏళ్ళ వంటి కష్టం ఇక్కడ దేవుడు. ఈరోజే పండగ, ఈ పండగ కోసం మేము వేరే విధంగా వచ్చంటే దావలు వచ్చండి ఇట్లా వచ్చవచ్చండి అడిగినాము. తీసుకుపోర్రా మీకంటే అడ్డమే ఉందని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. మా పిల్లలు చూడు ఎంచుకుంటున్నారంట. ఏమో చెట్టుకు నీళ్ళు పోసినట్టుంది వీళ్ళకు. ఎన్ని తాలిపోయినా తినదేశాను.